సమయం సందర్భం లేకుండా ప్రతి అంశాన్ని తన క్రెడిట్ లో వేసేసుకోవటం చంద్రబాబుకు అలవాటు. దాన్ని అంతే గుడ్డిగా ప్రచారం చేయటం ఎల్లో మీడియాకు ఇంకా అలవాటు. ఇప్పుడు బాబు నోటి నుంచి మరో ఆణిముత్యం జాలువారింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే కరోనా వచ్చింది, అదే నేను ముఖ్యమంత్రిగా ఉంటే కరోనా వచ్చేది కాదు, అవునా కాదా తమ్ముళ్ళు అంటూ కొత్త కామెడీ అందుకున్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అంటూ చంద్రబాబు అడిగే ప్రశ్నలకు టీడీపీ కార్యకర్తల నుంచి నవ్వులే సమాధానంగా వస్తాయి. ఆ నవ్వుల్ని చూసి బాబు తెగ ఫీల్ అయిపోతూ ఉంటారు. తాను అడిగిన ప్రశ్న అంత బాగా ఉందని అనుకుని ఉంటారు. కానీ చంద్రబాబు మాటల నుంచే కామెడీ పుడుతోంది. ఆ కామెడీకే జనం పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. దాన్ని బాబు అర్థం చేసుకోలేకపోతున్నారు. తాజాగా కరోనాపై బాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి నవ్వులు పూయించాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే కేవలం ఏపీకే కరోనా వచ్చేదే కాదా, లేక దేశం మొత్తం ఆయన రక్షణ కవచంగా నిలిచేవారా అని నవ్వుకుంటున్నారు. గతంలో తుఫాను వచ్చినప్పుడు కూడా ఇలాంటి కామెడీనే చేశారు చంద్రబాబు. అరచేతితో సముద్రాన్ని అడ్డుకుంటున్నట్టు అప్పట్లో వచ్చిన ఫోటోలు కెవ్వు కామెడీ. ఇటీవల చంద్రబాబు మాటలు చేతలకు పూర్తిగా సంబంధం చెడిపోయిందని వైసీపీ నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. విజయసాయి రెడ్డి నుంచి ఓ రేంజ్ లో కౌంటర్లు పడుతున్నాయి. దాన్ని నిజం చేసేలా చంద్రబాబు పదే పదే ఇలా నవ్వుల పాలయ్యే మాటలు మాట్లాడుతున్నారు. ఓవైపు బీద అరుపులు అరుస్తూ మరోవైపు ఎక్కడలేని గాంభీర్యం తెచ్చుకుని వార్నింగులు ఇస్తున్న బాబును చూసి ప్రజలు జాలిపడుతున్నారు. ముసలివారికి చేదస్తం ఎక్కువవుతుందనేది తెలిసిందే. చెప్పాల్సింది ఒకటి, చెప్పేది మరొకటి. అలా ఉంటుంది వారి ప్రవర్తన. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేదస్తంతో బాధపడుతున్నారు. తన చుట్టూ ఉన్న వారిని బాధ పెడుతున్నారు కూడా. కరోనా వల్ల వచ్చిన కష్టాలు తాను ముఖ్యమంత్రిగా ఉంటే ఆ స్థాయిలో ఉండేవి కావని చెప్పాలనుకున్నారు బాబు. కానీ ఏకంగా కరోనాయే వచ్చేది కాదని సెలవిచ్చారు. గతంలో అధికారులకు కాస్త ఉష్ణోగ్రతలు తగ్గించండి అంటూ ఆదేశాలిచ్చి పరువు పోగొట్టుకున్న బాబు ఇప్పుడు కరోనాయే రాకుండా చేసేవాడినని చెప్పుకున్నారు. కరోనాని రాకుండా చేసి ప్రకృతిని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకునేంత సామర్థ్యం బాబుకు ఉంటే ఎన్నికల్లో అన్ని తక్కువ సీట్లు ఎందుకొచ్చాయో.